రంజాన్ శ్రీరామనవమి పర్వదినాల సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులపై కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందితో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష జరిపారు. రంజాన్ ఉపవాస దినాలు ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాలలో మసీదుల వద్ద పారిశుద్ధ్య పరిస్థితులు తెల్లవారుజాము నుంచే మెరుగుపరచాలని ఆదేశించారు. అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని రామాలయాలు, పందిళ్లు, పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సిల్లర్దాదా, మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా, పేర్ని కిట్టు, మాదివాడ రాము, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరూ రావటం జరిగింది. వారందరూ మసీదుల దగ్గర కానీ పంజాల దగ్గర కానీ అన్నీ శానిటేషన్ అంతా మౌలిక సదుపాయాలు కల్పించమని కోరటం జరిగింది. ఇవన్నీ మనం పేరు నాని గారు మన మంత్రివర్యులు నానిగారు దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన మొత్తం అన్నీ దగ్గరుండి అన్నీ చేయించేయండి అమ్మ, మొత్తం చూద్దామని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులని అందరినీ పిలిపించడం జరిగింది. అక్కడ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటర్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, వర్కర్ని కావాలని అడుగుతున్నాం, వాళ్ళని కూడా పెంచడం జరిగింది. లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి వారికి అందుబాటులో ఉంటూ మన ముస్లిం సోదరులే కాకుండా మన మిగతా కార్పొరేటర్లు ఉన్న ఏరియాల్లో కూడా ఉన్న మసీదులను కానీ పంజాన్లు కానీ అన్నీ ప్రతిరోజు అన్నీ పరిశుభ్రంగా ఉంచాలనుకోవటం, వాళ్ళ ఏమైనా విందు కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా వాటిని శుభ్రం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మాసం అంతా కూడా వారికి అందుబాటులో వర్కర్లు ఉంటూ మన కార్పొరేటర్లు కూడా అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తారని అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఈ నెలలో జరుపుకుంటున్న మన శ్రీరామనవమి కానీ ఈస్టర్ పండుగ కానీ అందరికీ ముస్లిం సోదరులతో పాటు వాళ్ళ క్రైస్తవులకి హిందువులకు కూడా పండుగ శుభాకాంక్షలు చెప్తారు. ఉపవాస మాసాలు రాత్రి నుంచే తరావీ నమాజులు బందరపట్లో ఉన్న మసీదులన్నిటి కూడాను ఖురాన్ పాఠాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ సాయంత్రం నుంచి ఇఫ్తారీ ప్రతి మసీదులో కూడా ఇఫ్తారీ జరుగుతుంది. ఉపవాసాలు ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తారీని, అదేవిధంగా తెల్లవారుజామున 4 కాడి నుంచి కూడా 3:30 కాడి నుంచి సహరీ ఇళ్ళకాడ సహరీని ముగించుకొని 4 వారి వారి మసీదులు ఎక్కడైతే ప్రాంతాల్లో మసీదు ఉంటే ఆ మసీదుకి ఉన్నటువంటి మసీదులకు వెళ్ళటం జరుగుతుంది. దానికి మా ముస్లిమ్స్ కార్పొరేటర్స్ కానివ్వండి, అదేవిధంగా హిందూ కార్పొరేటర్స్ కూడా వాళ్ళకు కూడా మసీదులు ఉంటాయి కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అందరినీ కూడా అందరూ రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి కిట్టుబాబు సారథ్యంలో మరి మేయర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మేము అంతా కూడా చెప్పాం, అమ్మ మాకు మసీదుల దగ్గర శానిటేషన్ చేయించాలి, అదేవిధంగా లైటింగ్, ఎందుకంటే తెల్లవారుజామున చీకట్లో నమాజ్కి వెళ్తారు కాబట్టి లైటింగ్లు ఎక్కడైతే ఆ వీధిలో ఉన్నటువంటి లైట్లన్నీ. ఉపవాస దినం మొదటి దినం అన్నమాట ఈరోజు. మళ్ళీ ఈ రోజున మచిలీపట్నంలో ఉన్నటువంటి మళ్ళీ కొన్ని వార్డుల్లో మసీదులు ఎక్కడైతే ఉన్నాయో ఆ మసీదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో పారిశుద్ధ్యం గురించి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఏంటనేటువంటి విషయాల మీద వారితో మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఇది ప్రతిరోజు కూడా శానిటేషన్ జరిగేటువంటిది కాకుండా దీని స్పెషల్ డ్రైవ్ కింద వర్కర్ని కొంతమందిని పెంచేటువంటి ఆలోచన చేశారు. అదేవిధంగా దోమలు ఎక్కువగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం దోమలు ఉన్నాయి కాబట్టి ఈ ఫాక్స్ ఇది కూడా పెట్టి అది కాకుండా దోమలు ఇదికి చేసేటువంటి స్ప్రే కూడా చేయించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. మళ్ళీ అదేవిధంగా ఈ తెల్లవారుజామునే లేచి మనకి మసీదుకి రావడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ చీకటిగా ఉన్నట్టు లైట్లు ఏమైనా ఫెయిల్ అవ్వ